కేంద్రం విధించిన జీఎస్టీ ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. మేడ్చల్ జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి మంత్రి మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. జీఎస్టీ ఛార్జీలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదన్నారు మంత్రి మల్లారెడ్డి. ప్రతిరోజు సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ప్రతి వస్తువుపై జీఎస్టీ విధించడం మానుకోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాడతామన్నారు మంత్రి మల్లారెడ్డి. ఇప్పటిదాకా మనకు 75 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటిదాకా మనం ఇటువంటి ప్రధానిని చూడలే, ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలే. ప్రతి రోజు పెట్రోల్ వేస్తుండు, డీజిల్ వేస్తుండు, ప్రతి రోజు కూడా నిత్యావసరాలు వస్తున్నాయి, గ్యాస్ వేస్తున్నారు, ప్రతి రోజు కూడా పాలతోని పాల మీద పన్ను, పాలతోని పెరుగు అవుతుంది, పెరుగు మీద పన్ను, పెరుగుతోటి లస్సీ అవుతుంది, లస్సీ మీద పన్ను, లస్సీ మీద బటర్ మిల్క్ అవుతుంది, బటర్ మిల్క్ తోని పన్ను, పాలతోటి పన్నీర్ అవుతుంది, నిర్మిద పన్ను, ప్రతి దాని మీద పన్ను. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇంత దరిద్ర ప్రభుత్వాన్ని మన జీవితంలో కూడా చూడలే, మనం చూడవం కూడా. కాబట్టి తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అన్ని ట్యాక్సులు తక్కువేదాకా మేము వదలనే వదలం. బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని పాలతోలేదాకా, మనం తరిమికొండేదాకా వదిలే వదలం కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇంత దరిద్ర ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా చూడలే. పేద ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం అంతా.